हाई फ्रेंड्स, वेलकम टू अनिल टेक चैनल। फ्रेंड्स, मन की वीडियो पैरामेडिकल संबंधी डॉक्टर इंडियार यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेस विजयवाड़ मन की वेब ऑप्शन अच्छे टुडे स्टार्ट आई। सो ऑलरेडी मैं प्रोसेस डीटेल्स अभी चूसा। सो इंक मन की कॉलेज एन उन्नाई लिस्ट इंक चाल मंद अड़े अभी चेक चेद्दाम। सो मन की वेबसाइट अपडेटेड अदार चूँ। सो इक बीएससी पैरामेडिकल नर्सिंग संबंधी काउंसलिंग वेब ऑप्शन 18th मार्च 2020-21 संबंधी इक सीट मैट्रिक्स डीटेल्स अक्टी क्लिक इकडन कॉलेज लिस्ट చూడొచ్చు పారామెడికల్ సంబంధించి। సో పారామెడికల్ వెబ్ ఆప్షన్స్ అయితే మనకి లాస్ట్ డేట్ అయితే 22nd అయితే ఇచ్చారు కదా। సో ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ ఎన్ని ఉన్నాయని చూస్తే మొత్తం మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడలో ఓవరాల్గా మనకి 15 కోర్సెస్కి అయితే మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది। 15 కోర్సెస్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ అండ్ కోర్స్ కూడా వచ్చి బీపీటీ అండ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఎన్ఆర్ఎస్ ఇలా మీకు కోర్స్ అన్నీ ఇచ్చారు, అలాగే మీకు కోర్స్ నేమ్ ఇచ్చారు। సో టోటల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయని చూస్తే మనకి ఓవరాల్గా 323 కాలేజెస్ అయితే మనకి ఏపీలో ఈ పారామెడికల్ కౌన్సిల్ సంబంధించి జరుగుతున్నాయి అన్నమాట। సో ఇది మనకి 322 కాలేజెస్లో బీపీటీ కాలేజెస్ ఎన్ని అని చూస్తే ఇక్కడ మనకి బీపీటీ 40 కాలేజెస్ ఉన్నాయి, బీపీటీ 40 కాలేజెస్ అండ్ ఎంఎల్టీ వచ్చి 29। సో నెక్స్ట్ 172 కాలేజెస్ బిఎస్సి నర్సింగ్ 172 కాలేజెస్ అండ్ పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ 35 కాలేజెస్ ఉన్నాయి, సో బైపీటీ 40। ఇవి మేము మోస్ట్లీ ఎక్కువగా మనకి ఎక్కువ ఉన్న కాలేజెస్ వచ్చి మనకి బిఎస్సి నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ 172 కాలేజెస్ ఉన్నాయి అన్నమాట। ఓవరాల్గా మనకి ఏపీలో మొత్తంగా 172 కాలేజెస్. సో నెక్స్ట్ మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పారామెడికల్ కోర్సెస్ సంబంధించిన ఎన్పిటి కానీ, సో ఎన్పిటి కోర్స్ అలాగే బిఎస్సి ఓపీటీ ఆర్డిటి సో పిఎఫ్టి కోర్సెస్ అన్నిటికి సంబంధించి ఓవరాల్గా 4 కాలేజెస్ 8 కాలేజెస్ ఇలా ఉన్నాయి అయితే మనకి ఇదేమో 8 కాలేజెస్ ఆప్టోమెట్రిక్ ఉంది। సో రెనల్ డయాలసిస్ చూస్తే ఆర్డిటి సో 4 కాలేజెస్ అండ్ సివిటి వచ్చి మనకి పెర్ఫ్యూజన్ టెక్నాలజీ 3 కాలేజెస్ ఉన్నాయి। సో కార్డియోవాస్కులర్ సివిటి వచ్చి మనకి 6 కాలేజెస్ అయితే ఉన్నాయి। సో నెక్స్ట్ మీకు ఎనస్థీషియా వచ్చి 9 కాలేజెస్. సో ఇది మనకి ఎనస్థీషియా కొంచెం ఎక్కువ సీట్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి కంపేర్ టు రిమైనింగ్. నెక్స్ట్ ఇమేజింగ్ టెక్నాలజీ 7 అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీ ఈఎంటీ వచ్చి మనకి 3 కాలేజెస్ అండ్ ఆర్పిటీ వచ్చి 3 కాలేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మొత్తం టోటల్ ఓవరాల్గా మనకి 323 కాలేజెస్ అయితే లిస్ట్ ఉంది ఓవరాల్గా. సో ఇందులో మనకి బిఎస్సి నర్సింగ్ అయితే ఎక్కువ సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ సీట్స్లో మీకు సో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చూస్తే కనుక ఇక్కడ మొత్తం ఓవరాల్గా కోర్సెస్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్ టోటల్ కోర్సెస్ అన్ని కోర్సెస్ 15 కోర్సెస్ సంబంధించి టోటల్ సీట్స్ ఎన్ని వచ్చాయి అని చూస్తే మనకి ఇక్కడ ఓవరాల్ 8000. సో 8000 సీట్స్ అయితే మనకి 8833 సీట్స్ అయితే మనకి సో ఓవరాల్గా ఉన్నాయన్నమాట ఈ కౌన్సిలింగ్లో. సో మనకి ఎంతమంది అప్లై చేశారో చూస్తే మనకి 13400 అబవ్ ఉన్నాయి ఇంకా. సో 13000 సో ఉన్న సీట్స్ మాత్రం సో ఓన్లీ 8833 సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ 323 కాలేజెస్లో మనకి అవైలబుల్గా ఉన్నవి 8833 సీట్స్. సో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఫిజియోథెరపీ బీపీటీ చూస్తే బీపీటీలో 40 కాలేజెస్ కలిపి 1167 సీట్స్ ఉన్నాయి ఇది. సో 1167. నెక్స్ట్ మనకి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ వచ్చి మనకి 759 అండ్ సో బిఎస్సి నర్సింగ్ కోర్స్ వచ్చి మనకి 5757. సో టోటల్ ఓవరాల్గా మనకి ఎక్కువ సీట్స్ ఉన్నది నర్సింగ్ అనమాట. సో ఉన్న 8000 సీట్స్లో 8833 సీట్స్లో మనకి 5757 సీట్స్ మనకి నర్సింగ్ సీట్సే ఉన్నాయి. సో రిమైనింగ్ సీట్స్ అన్ని చాలా తక్కువ అనమాట. సో రిమైనింగ్ కోర్స్ పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ ఏదైతే ఉందో మనకి 35 కాలేజెస్ ఉన్నాయి. సో 592 సీట్స్ అయితే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ మనకి బిఎస్సి న్యూరోఫిజియాలజీ వచ్చి ఎన్పిటి వచ్చి మీకు 37 సీట్స్ అండ్ సో ఆప్టోమేటిక్ టెక్నాలజీ ఓపీటీ వచ్చి 102 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు 49 సీట్స్ వచ్చి ఆర్డిటి. సో ఆర్డిటి వచ్చి రెనల్ డయాలసిస్. నెక్స్ట్ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ 32 అండ్ కార్డియో కేర్ వచ్చి మనకి సివిటి. సో 71 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఎనస్థీషియా ఏఎన్టి వచ్చి 112 112 సీట్లు అయితే ఉన్నాయి ఇవి. నెక్స్ట్ మనకి ఇమేజింగ్ టెక్నాలజీ డిగ్రీ కోర్స్ వచ్చి మీకు 77 సీట్స్ అండ్ బిఎస్సి ఎమర్జెన్సీ ఈఎంటీ టెక్నాలజీ మనకి 39 అండ్ సో ఆర్పిటీ కూడా 39.
ఇవి ఓవరాల్గా మనకి 8833 సీట్స్ సంబంధించి కోర్స్ వైజ్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, ఇది మనకి ఓవరాల్గా ఉన్న కోర్స్ డీటెయిల్స్ సంబంధించి అవైలబుల్గా ఉన్న సీట్ డీటెయిల్స్. సో ఈ కాలేజెస్ మనకి ఇందులో మళ్ళీ ఏయూ ఏరియా కాలేజెస్ ఉన్నాయి, ఎస్వీ ఏరియా కాలేజెస్ ఉన్నాయి, అలా మనకి స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అలా చూసుకున్నట్లయితే మనకి ఇది మనకి ఇలా మీకు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఈ లిస్ట్కి తయారు చేయడానికి చాలా టైం పట్టింది. సో ఇక్కడ మనకి ఏయూ కాలేజెస్ చూసుకున్నట్లయితే, సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ 24 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో 24 కాలేజెస్ కలిపి ఏయూలో 699 సీట్స్ అండ్ ఎస్వీయూలో 16 సీట్స్ ఉన్నాయి. సో 16కి వచ్చి మనకి 478 సీట్స్ ఉన్నాయి. సో అలాగే స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అయితే ఏమీ లేదు. లోకల్ ఓవరాల్గా ఉన్న ర్యాంక్ సీట్స్ అయితే 1167 అయితే అవైలబుల్గా ఉన్నాయి, బీపీటీ కోర్స్ సంబంధించిన సీట్స్ అయితే. ఓకే, ఇది ఓవరాల్గా 1167. నెక్స్ట్ మనకి ఎంఎల్టీ అయితే 759. ఈ 759లో ఒకటి స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ ఉంది, 20 సీట్స్. సో నెక్స్ట్ ఎస్వీలో 272 సీట్స్ ఉన్నాయి. అలాగే మీకు ఏయూ ఏరియాలో సో 467 సీట్స్ ఉన్నాయి. సో ఏయూలో మీకు 18 కాలేజెస్ అయితే ఉన్నాయి. 18 కాలేజెస్ ఏయూ ఏరియాలో ఉంటే మనకి 10 కాలేజెస్ వచ్చి ఎస్వీయూ ఏరియాలో ఉన్నాయి అన్నమాట. సరే, మీకు ప్రతి కోర్స్కి మనకి ఏరియా వైజ్ ఎస్వీయూ ఏరియా, ఏయూ ఏరియా, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా మీకు డివైడ్ చేశాను అన్నమాట. సో ఓవరాల్గా అన్ని కోర్సెస్కి చూసుకుంటే 179 ఏయూ ఏరియా కాలేజెస్ అయితే మనకు ఉన్నాయి అవుట్ ఆఫ్ 323 కాలేజెస్లో. సో 179 మనకి ఏయూ కాలేజెస్ ఉంటే 140 వచ్చి మీకు ఎస్వీయూ కాలేజెస్ ఉన్నాయి, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 4 ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని మొత్తం సీట్స్ అయితే 8833 అయితే వచ్చాయి. సో ఏపీలో, సో ఏయూ ఏయూ యూనిట్లో వచ్చి మనకి 4877 సీట్స్ అయితే ఓవరాల్గా అన్ని కోర్సెస్. అండ్ మనకి ఎస్వీయూ రీజన్ సీట్స్ చూస్తే 3892 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఓవరాల్గా మీకు కోర్స్ వైజ్, కాలేజ్ వైజ్, సో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏరియా వైజ్ అనేది, ఏయూ సీట్స్ అండ్ ఎస్వీయూ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్. సో ఇవి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కాలేజెస్ లిస్ట్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, కాలేజెస్ లిస్ట్ అయితే మనకి వెబ్సైట్లో చూపించాం కదా, అక్కడ ప్రొవైడ్ చేశాను. సో కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. అలాగే మీకు 31 కాలేజెస్ అయితే పారామెడికల్ సంబంధించి ఉన్నాయి. సో నెక్స్ట్ లిస్ట్ వచ్చి మీకు పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ లిస్ట్, సో 35 కాలేజెస్ అండ్ మీకు బీపీటీ కాలేజెస్ లిస్ట్. సో ఇది వచ్చి మనకి బీపీటీ 40 కాలేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మీకు కోర్స్ కోడ్స్ అయితే ఇవి 15 కాలేజెస్ వాటి కోర్స్ డీటెయిల్స్. ఇవన్నీ మీకు పీడిఎఫ్లో మీకు అప్డేట్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఓవరాల్గా మీకు అవైలబుల్ ఉన్న సీట్ డీటెయిల్స్ అయితే ఇవి అనమాట, 8833. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ గుడ్ డే.